జస్ట్ తవ్వకాల్లో దొరికిన తాళపత్ర గ్రంథంలా ఉంది. ఇంకా దాన్ని ఏం చదువుతానన్నా? ఇదిగో ఫేమస్ వాస్తు సిద్ధాంతి లేటెస్ట్ ఎడిషన్ తీసుకో. నువ్వా? షాకింగ్ గా ఉందిరా, ఇవాళ వారఫలాల్లో జరగరాంది ఏదో జరగబోతుంది అంటే ఏంటో అనుకుని భయపడి తెచ్చా ఇది అన్నమాట. థ్యాంక్స్ రా కొడక. మహేష్ బాబుకి ఎప్పుడు డ్రెస్సులు డిజైన్ చేస్తానో ఏంటో. మహేష్ బాబు గురించి తర్వాత కలవచ్చు, కానీ మ్యారేట్ హోటల్లో డిజైనర్స్ ఎగ్జిబిషన్ ఉంది. ఇదిగో పాసులు. థ్యాంక్ యూ అన్నయ్య. చాలా ఈ టూర్ పుణ్యమా అని వారం రోజులు సీరియల్స్ అన్ని మిస్ అయిపోయాను. ఇంకా నీకు ఆ ప్రాబ్లం ఉండదులేమ్మా. ఇదిగో సెటప్ బాక్స్, దీంట్లో నీకు కావాల్సిన సీరియల్స్ అన్ని రికార్డ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అంతసార్లు చూసుకో. అబ్బా, నువ్వు ముద్దు బిడ్డ సీరియల్లో హీరోలా బంగారురా. ఆ హీరో అంత మంచోడా? అవును. వస్తానా, నిన్ను మర్చిపోలేదులేవే, నీ కోసం పెట్టుకున్నాను. నీ కళ్ళు ఇంకా ఎక్స్రే ఎలా పనిచేస్తాయి. ఒకేసారి రామాయణం మహాభారతం అన్ని చదివేసుకోవచ్చు. ఇదిగో. మరి నాకేం తెచ్చారు? ఎంఎస్ సుబ్బలక్ష్మి సీడీలు. మరి నాకేం ఇస్తావు అమ్మని? నువ్వు చాలా ఫాస్ట్. దేఖ దేఖ గబ్బర్ సింగ్, ఆల్ ఇండియాకి హైపర్ సింగ్, గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. అసలే పవన్ కళ్యాణ్ సినిమా టికెట్స్ దొరుకుతాయో లేదో. నువ్వేమి టెన్షన్ పడుకో, ఆల్రెడీ ఆన్లైన్ లో బుక్ చేశాను. పబ్లిక్ లో నా మగుడు నా ఇష్టం, అందరూ చూస్తున్నారు. కళ్ళు మూసుకుందాం. ఇంటికి పోరా, నీ పని చెప్తాను. మేడం. ఏంటి, పబ్లిక్ లో మన కంపెనీ పేరు కంటే నీ పేరు ఎక్కువగా పాపులర్ అవుతుంది. నేను పాపులర్ అయితే ఆటోమేటిక్ గా మన కంపెనీ కూడా పాపులర్ అయినట్టే కదా మేడం. ఓహో, ఎప్పుడు ఎల్బో డ్రైవర్ లాగా కన్ఫ్యూజ్ గా ఉండేవాడు, సడన్ గా ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో. అదే నాకు అర్థం కావట్లేదు మేడం, బహుశా ఆడవాళ్ళ మనసును అర్థం చేసుకోవడం వల్ల కావచ్చు. వాట్? అబ్బే ఏమీ లేదు మేడం. సోదాపి, విషయం ఏంటో చెప్పు. ఆ విషయం మేడం, ఆ రోజు నేను బస్సు దిగెళ్తుంటే బస్సులో బాంబు పెట్టారని తెలిసింది. అప్పుడు నేను పరిగెత్తాను మేడం. నేను అడిగింది నీ బస్ ఫీట్ గురించి కాదు, ఆఫీస్ వర్క్ గురించి. ట్యాక్స్ ఫైలింగ్, సాలరీ వెరిఫికేషన్ అయ్యిందా? నిన్నే కంప్లీట్ చేశాను మేడం. ఆడిట్ రిపోర్ట్ పెండింగ్ పెట్టుంటాడు. లేదు మేడం, ఆడిట్ రిపోర్ట్ రెడీ. ఇదిగోండి ఫైల్. ఈ మినిస్టర్ సంతకం పని ఎప్పటికవుతుందో? ఈ రోజు అయిపోతుంది మేడం. మినిస్టర్ అపాయింట్మెంట్ కూడా తీసేసుకున్నాను, మీరు దాని గురించి ఏమి వరి అవ్వకండి. ఏంటి, తిడదామంటే ఈరోజు ఎక్కడా దొరికేలా లేడు. ఇంతకీ నా పెన్ ఎక్కడుందో? మీ చేతిలోనే ఉంది మేడం. మేడం, మీకు నవ్వడం కూడా తెలుసా? అంటే నాకు నవ్వడమే రాదనా నీ ఉద్దేశం? నేను కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు నవ్వుతుంటే చూడడం ఇదే ఫస్ట్ టైం. మీరు నవ్వుతుంటే చాలా బాగుంటారు మేడం. సరే సర్లే. ఏంటో, వేలు పట్టుకున్న పాపానికి మర్డర్ చేస్తానని వెంటబడి తరుగుతున్నాడు. నాకు ఇదేం టార్చర్ రా నాయన. అయ్యో రామ. ఎవడరా నువ్వు, నూతిలో కప్పలా పైకి తేలేవు. అన్న, పోలీసులు తరుముకుంటూ వస్తుంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఈ వాటలో దూకి ఈత కొట్టుకుంటూ ఇక్కడ తేలానన్నా. అన్న, ఇప్పుడు పోలీసులు వచ్చి నా గురించి అడుగుతారు, నువ్వేం చెప్పదన్నా. నువ్వు నాకేం చెప్పావో నేను చెప్పకుండా ఉంటాను రా. అదే అన్న, నిన్ను కొట్టి మరీ అడుగుతారు, అప్పుడు కూడా ఆ సీక్రెట్ చెప్పారు. నేనేం సీక్రెట్ చెప్పకుండా ఉండాలి? వాళ్ళు ఎంత టార్చర్ పెట్టా, నువ్వు నా గురించి మాత్రం అస్సలు చెప్పదన్నా. నాకేం తెలుసు, నేనేం చెప్పకుండా. అమ్మో, పోలీసులు వచ్చేస్తున్నారు. అన్న, నువ్వు నా గురించి మాత్రం ఏం చెప్పదన్నా. పారిపోయే ముందు నీతో ఏం చెప్పాడు రా? ఏం చెప్పొద్దని చెప్పాడు. అదే, ఏం చెప్పొద్దన్నాడు రా? ఏంటంటే అది ఏం చెప్పొద్దని చెప్పాడు. నాకు ఇరిటేషన్ తప్పించొద్దురా, ఎన్కౌంటర్ చేసి పాడేస్తాను. మర్యాదగా అడుగుతున్నాను, అదేం చెప్పాడు రా, ఏం చెప్పొద్దని చెప్పాడు. అబ్బా, చంపుతున్నావు రా.
నీ కాళ్ళకి దండ పెట్టి అడుగుతాడురా, నీకు ప్రైజ్ వినిపిస్తాడురా. ఆడు వెళ్ళిపోయే ముందు నీతో ఏదో చెప్పాడు కదా. అదే అదే ఏం చెప్పాడు? అది మీకేం చెప్పొద్దని చెప్పాడు. అబ్బా కుమ్మండి రైండి, పోలీసులతో కామెడీలా? ఇప్పుడు చెప్పరా ఆడేం చెప్పాడు? నాకు ముందే చెప్పారు సార్. ఏమని? మీరు చిత్త కొట్టినా సరే ఏం చెప్పొద్దన్నారు సార్. నాకు కర్మేంట్రా బాబు, దేనికే వస్తే ఏదో అయినట్టు నాకు ఈ దెబ్బలేంట్రా బాబు. అమ్మా అన్నా, నువ్వేంట్రా ఇందాక ఇలా వెళ్ళావు కదరా, ఇలా ఎలా వచ్చావురా? అదే అన్న, పోలీసులు అలా వచ్చారని అలా ఎస్కేప్ అయి ఇలా తేలేనన్నా. అన్న నువ్వు సూపర్ అన్న. ఇదే మెయింటైన్ చేయన్న, వాళ్ళు నిన్నేం చేస్తా నా గురించి చెప్పొద్దన్నా. అసలు నువ్వు నాకు ఏం చెప్పావని చెప్పొద్దురా? అదే అన్న, నా గురించి ఏం అడిగినా చెప్పొద్దు అంటున్నా. అసలు నీ గురించి ఏం చెప్పకుండా ఉండాలరా, ఇందాక వచ్చి పిచ్చి కొట్టుడు కొట్టారా బాబు. కొట్టినా సరే నా గురించి చెప్పొద్దు. అసలు నీ గురించి చెప్పడానికి అరే ఎవరా నువ్వు? అది కూడా అడుగుతారు వాళ్ళు, అస్సలు చెప్పొద్దనా. అయ్యో అన్న, మళ్ళీ పోలీసులు వచ్చేస్తున్నారన్న. అన్న నా గురించి ఏం చెప్పొద్దనా? అన్న నా గురించి ఏం చెప్పొద్దా? ఇప్పుడు చెప్పరా ఆడికేం చెప్పాడు? ఆడేం చెప్పాడంటే మీకేం చెప్పొద్దని చెప్పాడు. అదే ఏం చెప్పొద్దని రా. అదే ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. ఈ నెల కాదురా, మన స్టేషన్ తీసుకురండి, అక్కడ మన తరటికి పరాదం చూపిద్దాం. కమ్ ఆన్. థాంక్స్ సార్, ఇంతవరకు ఒక డిగ్రీ కూడా లేదు. స్టేషన్ లభిస్తారా? పదండి పదండి బ్రదర్స్, థర్డ్ డిగ్రీ. సూపర్ రా, ఆ చెర్రీ గాడికి నరకం చూపించు. అన్నా అది కాలనీలో జన్మలే కాలెట్టాడు. ఇట్లాంటి రెండు మూడు కేసులు అప్పచెప్పన్నా, మేము కూడా ఫైనాన్షియల్ గా సెటిల్ అయిపోతాం. అలాగే కానీ మన టచ్ లో ఉందాం. ఓకే సెంటిమెంట్ అప్పుడప్పుడు అవ్వడం దీనికి సెంటిమెంట్. సర్లే కానీ త్వరగా స్టార్ట్ చేయి, అవతల మినిస్టర్ వెళ్ళిపోతాడు. తేడా కొడుతుంది వా. ఏంటి ట్యాంక్ నీళ్ళ? ఇక్కడ ట్యాంక్ ఫుల్, అన్లోడ్ చేసుకొస్తానే ప్లీజ్. వెళ్ళి పాడబాడడానికా డాన్స్ చేయడానికా? గిటార్ వాయించడానికి. ఎవరైనా నువ్వు? పాడబాడడానికి అయితే రూపాయి, డాన్స్ కి అయితే 2 రూపాయలు. కిలో బియ్యం రూపాయి, దాన్ని అన్లోడ్ చేయడానికి 2 రూపాయలు. అందుకని ఈ దేశం మొద్దు పడిపోయింది. తీసుకో. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? సంగీత సాధన? ఏంటి సైలెంట్ ఉన్నావు? నా ప్రతి మాటకి మనసులో ఏదో కౌంటర్ వేసేదానివి కదా. కౌంటర్ క్లోజా? నేను మనసులో అనుకుంటూనే ఉన్నాను, మీరే వినిపించుకోవట్లేదు. అబ్బా అంత సీన్ లేదులే. నిజమండి, నేను అనుకున్నాను. అయితే నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసినట్లేను. ఇంకోసారి అనుకో. నా చేత మళ్ళీ మళ్ళీ చెప్పించడానికి ట్రై చేస్తున్నారు. సరే ఇంకోసారి. ఇప్పుడు వినిపించిందా? వినిపించలేదు, కొంచెం సౌండ్ పెంచు. ఇప్పుడు వినపడలేదే. పోండి, మీరు విని కూడా అబద్ధం చెప్తున్నారు. మనసులో మాటలు వినిపించట్లేదే, వినిపించట్లేదు. జాను, ఐఎమ్ ఫ్రీ బర్డ్. అమ్మా రాజరాజేశ్వరి తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంత గుడ్ న్యూస్ చెప్తుంటే నువ్వు అంత డల్ అయిపోయావంటే? అవునా మరి, మనసుతో మీకు ఒక మాట చెప్పాలని పొద్దుటి నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ మీకు అది వినిపించట్లేదు. ఏంటి అది? టెన్షన్ పెట్టకుండా త్వరగా చెప్పవే బాబు. మామిడికాయ తినాలనిపిస్తుంది. రూమ్ లో ఎన్ని చెరుకు రసాలు కావాలంటే అన్ని ఉన్నాయి, దానికి అంత బిల్డప్ ఎందుకు చెప్పు. నాకు పుల్లని మామిడికాయ తినాలనిపిస్తుంది. పుల్ల మామిడికాయ? పళ్ళు పులుసిపోతాయే.
నాకు పుల్లని మామిడికాయ తినాలనిపిస్తుంది. పుల్ల మామిడికాయ అంటే నువ్వు తల్లివి కాబోతున్నావా? నిజమా? నిజమా? నిజమండి. అయ్యి బాబోయ్, ఏంటి నాకు ఈ బంపరాపురం? నాకు మనసులో మాట వినే పవర్ పోయింది. నా భార్య ప్రెగ్నెంట్ అయిపోయింది. యాహూ, నా భార్య ప్రెగ్నెంట్ అయింది. కంగ్రాట్స్. నీకు విషయం ఉంది. పబ్లిక్ లో ఏంటా సెన్సార్ పను? మళ్ళీ మీకు అస్సలు సిగ్గులేదు. ఏమైందండి? ఇక్కడ ఎవరో మన గురించి మాట్లాడుకుంటున్నారే. ఇక్కడ మనం తప్ప ఇంకెవరూ లేరండి. ఉన్నారే, మన గురించి మాట్లాడుకుంటున్నారు. అబ్బా, లేరంటుంటే చెప్తాను కదండి ఎవరు లేరని. అబ్బా చి, వదలండి, పండి, నేను వెళ్తున్నాను. ఏంటి అప్పుడైనా కనీసం కిస్ అయినా ఇవ్వచ్చుగా. అబ్బా, ఆశ దోశ అప్పడం బడ. స్వీటీ, మన కొట్లాట ఆపేసి ఓ పాట వేసుకుందామా? ఓకే. ఓ పావురమా హే హే, ఓ పావురమా హే హే, పెహలి ప్యార్ కి పెహలి చిట్టి. యు నాటీ. దోస్త్ మేరా దోస్త్, తూ హే మేరీ జాన్, వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం. చూడరాయుడు, రోడ్డు కట్టంగా ఎద్దులా ఎలా నించున్నాడా? కుమ్మి పడదోపండి, దేనికి పనికి రాకుండా పోతాడు. అయినా ఇడికి మన పొలంలో ఇంపనో, ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వెంచరేసి మనకి ఈ గడ్డి కూడా లేకుండా చేస్తాడేమో. యాదవ సచ్చినాడు బొత్తిగా ఫిగర్లు కరువు అయిపోయారు బా. ఆతిక్య కండాలా? చెల్బే సాలే. వాట్ డార్లింగ్, నువ్వు చిత్తకర్తలు కూడా కోఆపరేట్ చేయకపోతే ఎలాగే? నువ్వు నీ యదవ మేకప్, త్వరగా నడవే, మళ్ళీ వజ్యం వచ్చేస్తుంది. సర్లే, ముందు మీరు నడవండి. చిచి, పొద్దున్నే అపశకునం, ఈ యదవ ఎదురొచ్చాడు, పద నీళ్ళకి. అన్నా, ఈడే అన్నా, ఈ సాలెగాడే అన్నా, మన సగం ఫ్యామిలీని మందిరం నంచుకుని తినేసిన యదవ. పట్టుకోండ్రా సాలెగాడిని, కోసి రోస్ట్ చేసి మందులో నంచుకు తింటే అప్పుడు తెలుస్తుంది సాలెగడికి ఆ బాధ ఏంటో.